పవిత్ర పవిత్ర, నీకెవరో పెళ్లి సంబంధం తీసుకొచ్చారని విన్నాను, నిజమేనా? అవును కృష్ణయ్య, ఎవరో పక్కూరు గోపాలం బాబట మా ఇంటికి వచ్చి ఏదో సంబంధం ఉందని మా నాన్నతో చెప్పాడు. ఎదురు కట్టను వస్తుంది కదా అని మా నాన్న సరే అన్నాడు. నేను కాదన్నాను. దాంతో మా నాన్న కోపం వచ్చి నాన్న మాటలు తిట్టాడు. పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు, ఆడి కాళ్ళు చేతులు ఇరిచేస్తాను. అట్ట చేడి వల్ల లాభం ఏంటి? మన పెళ్లి జరగదుగా. ఇదిగో చూడు కృష్ణయ్య, నువ్వు పౌరుష అన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలికెట్టి పెళ్లి చేసుకో. అది నీకు చేత కాకపోతే దాని కర్మకి దాని వల్లే. ఇక నువ్వు మా ఇంటికి రావద్దు. నువ్వు పౌరుష అన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలికెట్టి పెళ్లి చేసుకో. తమరాబాబు దయచేయండి, దయచేయండి. ఏరా, ఊరికి పెద్దవాళ్ళు మేము వస్తే చెప్పులు విసిరేసి మర్యాద చేస్తావా? తప్పుగా అర్థం చేసుకోకండి బాబు, పిల్లలు ఇల్లు అలుకుతున్నారు, పరాగే చెప్పులు బయట ఆడేశాను. రండి బాబు కూర్చోండి. ఏంటి బాబు, ఊళ్ళో పెద్దలంతా కట్టకట్టుకు వచ్చారు? ఏమి లేదురా, పవిత్రకి ఒక మంచి సంబంధం తీసుకువచ్చాం. ఏంటి బాబు, తమరంతా కలిసి నా కూతురు సంబంధం తీసుకొచ్చారా? ఎవరు బాబు అబ్బాయి? రారా, ఆడపిల్లగా సిగ్గుపడ్డా ఏంటి రా. వాడికి తల్లి తండ్రి ఎవరు లేరు, అందుకే మేము తీసుకొచ్చాం. రే పిల్లలు, గౌరీ సిట్టి సిన్నీ రండ్రా, మన దశ తిరిగిపోయిందిరా. మీ కాబోయే బావగారిని చూడండి రా. రేపు ఎప్పుడన్నా నేను సారంతా గోవింద అన్నా అనుకోండి, మీ మంచి సెడ్డలు చూసుకునే పెద్ద మంది దిగి వచ్చాడు రా. మీ అక్క ఇదిరా, మీ అక్క దమ్మా దాదా. అమ్మా, తాంబూలలో అట్టుకుని పెళ్లి కొడుకు గుమ్మంలోకి వచ్చాడమ్మా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలా అని ఊళ్ళో పెద్దలందరూ కట్ట కట్టుకుని వచ్చి కూర్చున్నారమ్మా. చెప్పు తల్లి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలమ్మా? చెప్పమ్మా. అదేంట్రా, ముహూర్తం ఎప్పుడు అమ్మాయిని అడుగుతావు? ఏం లేదు బాబు, అమ్మాయి పెళ్లి అమ్మాయి ఇట్ట ప్రకారమే జరిపిద్దాం. సరే, అబ్బాయి నీకు నచ్చాడుగా? సరే, అబ్బాయి ఏంటి బాబు, అబ్బాయి కంటే అబ్బాయి చేసే ఉద్యోగం నాకు చాలా నచ్చింది బాబు. ఎరా కృష్ణయ్య, ఏదైనా ఉద్యోగం చేరావా? అదేంటి బాబు అలాగంటారు? ఆరి మోహన్ చూస్తూ ఉంటే తెలియడం లేదా బాబు, ప్రస్తుతం కలెక్టర్ గిరి ఎలా పెడుతున్నారు. రేపు ఎలక్షన్ లో నిలబడ్డారనుకోండి, ఆరికి ఉన్న పేరుకి మంత్రి అవుతారండి. బంగ్లా కారు బొచ్చుకొక్క. మావా, నువ్వేం ఎగతాళి చేయక్కర్లేదు, నేను తలుచుకుంటే అవన్నీ సంపాదించగలను. పబ్లిక్కి నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాన్ని అడిగే గుండెలు ఉన్నారా నీకు? ఎవరా మీరు పెద్ద మనుషులా, ఒక గొడ్డదొంగ నా ఇంటికి తీసుకొచ్చి నా కూతుర్ని కట్టబెట్టమని అడుగుతారా? నువ్వు ఏమన్నా భరిస్తాను కానీ గొడ్డదొంగ అంటే మాత్రం ఊరుకునేది. గొడ్డదొంగ కాకపోతే మరేంట్రా, ఊళ్ళో అడ్డగాడిదిలా తిరిగి గేదెల్ని ఆవుల్ని తీసుకెళ్ళి అమ్ముకునేవాడికి నా కూతుర్ని ఎక్కడదురా? ఏ తలక మార్చి అడుగుతారు కూతురునేవాడు? తప్పుగావే, ఉద్యోగం సద్యోగం లేక పైసా ఆస్తి లేక వారం పోకులా తిరిగి నీకు పెళ్లి కావాలరా? నీ పిల్లలకి ఒక చీర కొని పెట్టగలవా? ఒక నగ కొని పెట్టగలవా? కనీసం కడుపు నిండా ఒక పూట తిండి పెట్టగలవురా? నిన్ను నరసింహం, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నందుకు నీ కాళ్ళు చేతులు ఇరిచేసేవాణ్ణి. కానీ రేపు నీ కూతురుతో నాకు పెళ్ళయ్యాక ఈ కాళ్ళకే నేను మొక్కాలి, ఆ చేతులతోనే నువ్వు నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అందుకే వదిలేస్తున్నాను. ఏమన్నా పెళ్ళానికి తిండి పెట్టలేని వాడిని అన్నావు కదూ, చూస్తుండు నేనెంత ప్రయోజకుండా నిరూపిస్తాను. నువ్వు నీతో పాటు ఊరు గర్వపడే మనిషిగా తిరిగి వస్తాను, అప్పుడు అప్పుడే పవిత్రను పెళ్లి చేసుకుంటాను. వస్తాను. స్వామి, నేను అనుకున్నది సాధించాలని నన్ను ఆశీర్వదించు. ఎందుకు పవిత్ర ఏడుస్తున్నావు? నేను వెళుతున్నది పట్టణానికేగా. ఒక ఏడాదిలోగా మనం సుఖంగా సంతోషంగా బ్రతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొస్తాను. 10 మందిలోనూ ప్రయోజకుడిని అనిపించుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను. కృష్ణయ్య, నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. నన్ను నిన్ను తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో. పవిత్ర, నాకు నిన్ను తీసుకెళ్లాలనే ఉంది, కానీ మనం అలా వెళ్ళిపోతే అందరూ నిన్ను నేను లేవదీసుకుపోయాను అనుకుంటారు. అందుకే
నలుగురిలోనూ తాళి కట్టి భారీగానే తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళి నన్ను మర్చిపోవుగా. నీతో కలిసి బ్రతకాలనుకున్నవాణ్ణి, నిన్ను ఎలా మర్చిపోతాను చెప్పు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనెంత డబ్బు సంపాదించినా ఎంత గొప్పవాడినైనా సరే నాకు కావలసింది నువ్వే. మరి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది. అలా జరగన్నాడు నేను ఈ లోకాన్ని వదిలేస్తాను. అంత అలా దిగాలుగా కూర్చున్నారు అక్క? నాన్న గేదెని మళ్ళీ అమ్మేశాడే. గేదెని అమ్మేశాడా? నాన్న మళ్ళీ గేదెని అమ్మేశావా? ఇంక దాని విషయం నువ్వు బాధపడకమ్మా, గేదెని నేనే అమ్మేశానమ్మా. అమ్మా మనుషులం మనకే తినడానికి తాగడానికి ఏటి నాకపోతే గేదెకి ఏమిటి మేపుతామమ్మా. మనం దానికి ఏటి అట్టలేదనుకో అది కొన్నాళ్ళకి ఎలా నిరసించిపోయి చచ్చిపోదు. జంతువుని చంపిన పాపం కూడా మనకు వస్తుంది. అందుకని నేను బాగా ఆలోచించి ఆ పిచ్చిమండ రెండోసారి కూడా అమ్మేశానమ్మా. కానీ విశ్వాసం కలిగి జంతువుల్లో గేదె కూడా ఒకటి, ఎందుకంటే అది ఉన్న నాళ్ళు మనకు పాలు ఇచ్చిందా, అది వెళ్ళిపోయి కడుపు నిండా సారా ఇచ్చిందమ్మా. గేదె పాలే కాదు సారా కూడా ఇస్తుంది అన్న గొప్ప సత్యాన్ని నేను ఇప్పుడు నేర్చుకున్నానమ్మా. అమ్మా సారా ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారని గొయ్యి తీసి కప్పెట్టేస్తున్నాను. ఆ సీసాలతో పాటు మమ్మల్ని పాతేయచ్చుగా. కుటుంబం అంతటికి ఆధారంగా ఉన్న గేదెను కాస్త అమ్మేశావు. రేపటి నుంచి ఇంటిలో పాతి ఎలా బ్రతికేది? పిల్లలు ఆకలి అడిగితే ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. ఏం చెయ్యాలో ఆలోచించే బదులు ఆ గోపాలం బాబు తెచ్చి సంబంధం చేసుకోవచ్చుగా. అప్పుడు నీకు మొగుడు ఉంటాడు, పిల్లలకి అన్నం ఉంటుంది, నాకు మందు ఉంటుంది. నాన్న కిష్టయ్యకి తప్ప నా మనసులో మరెవరికి చోటు లేదు. అతను వచ్చే వరకు కష్టపడి పనిచేసైనా సరే నా చెల్లిని తమ్ముళ్ళని నేను పోషించుకోగలను. నమ్ముకుంటూ కూర్చుంటే ఆఖరికి నీకు ఏడుపే మిగిలేది. పట్టణంలో సెట్లకి రూపాయలు కాస్తాయి, వెళ్ళి దులుపు రావచ్చని గెంతుకుంటూ ఇటు పట్టణం వెళ్ళాడు. నేను సంపాదించాను ఓ రోజున ఉత్తరం రాశాడా? రాయలేదు. ఎందుకు రాయలేదు? కార్డు ముక్కొండానికి 10 పైసలు కూడా ఇటు సంపాదించలేకపోయాడు అనమాట. పట్టణంలో సంచులతో రూపాయలు దొరికితే నేను కూడా పట్టణం వెళ్ళేవాడిని, సంచులతో రూపాయలు తీసుకొచ్చేవాడిని. అక్కడ అడుక్కోడాలు జేబులు కొట్టాలు చేయడం ఇట్టం లేక ఉన్న ఊళ్ళోనే మందు కొట్టడం చేస్తున్నాను. నువ్వు ఇట్టాగే ఆడు నమ్ముకుంటూ కూర్చుంటే ఏదో రోజు గేదె నమ్మినట్టుగానే ఇంటిని కూడా అమ్మేస్తాను. అప్పుడు మనం అంతా ఈదిని పడి సిప్పట్టుకుని ముట్టెత్తుకు బతుకుతాం అంతే.